అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో సిమెన్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్ చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారాడు. షాను వచ్చే నెల 5వ తేదీన ప్రత్యక్షంగా హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సిదీష్ చంద్రకాంత్ షా సాక్ష్యాన్ని బట్టి సిఐడి మరింత ముందుకెళ్లనుంది. దీంతో స్కిల్ స్కామ్ కేసులో ఏం జరగబోతోందోనని ఉత్కంఠ మొదలైంది. డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి దూకుడు పెంచింది. స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్ గా మార్తున్నట్లు సిమెన్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్ చంద్రకాంత్ షా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సిదీష్ చంద్రకాంత్ షా దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించింది. షాను వచ్చే నెల 5వ తేదీన ప్రత్యక్షంగా హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. అనంతరం వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటికే మొత్తం 37 మందిని సిఐడి నిందితులుగా చేర్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. ప్రస్తుతం అప్రూవర్ గా మారిన సిదీష్ చంద్రకాంత్ షా ఇదే కేసులో A13 గా ఉన్నాడు. మరోవైపు స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో అక్టోబర్ 31న హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ రోజు జరిగిన విచారణలో చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, దమ్మలపాటి శ్రీనివాస్ మధ్యంతర బెయిల్ పిటిషన్తో పాటు ప్రధాన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించారు. ఇప్పటికే స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబుపై ఇతర కేసుల్లో చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు సిఐడి హామీ ఇచ్చింది. దీంతో ఈ నెల 22 నుంచి చంద్రబాబుపై నమోదైన ఇతర కేసుల విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్పై వెంటనే తేల్చాలని చంద్రబాబు లాయర్లు హైకోర్టును కోరుతున్నారు. అయితే ఇదే సమయంలో సిమెన్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్ చంద్రకాంత్ షా అప్రూవర్గా మారడంతో ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే.